ఆహారం విషతుల్యమవుతుంది, ఆరోగ్యం నాశనం అవుతుంది. ఏం తినాలన్నా దిగులే. సాగులో పెరుగుతున్న రసాయనాల వల్ల కెమికల్స్కు దూరంగా ప్రకృతి ఒడిలో పంటలు సాగినప్పుడే రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు మంచి ఆరోగ్యం. అదే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన సుధాకర్ అనే రైతు ప్రకృతి ఒడిలో పంటను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అక్కడ మన భారతీయ శాస్త్రవేత్త రాజీవ్ దీక్షిత్ అన్నటైనే పరిచయం అయ్యాడు. అక్కడ ఏంటంటే మన భారతీయ వ్యవసాయం కానీ, మన భారతీయ వైద్యం కానీ, మన భారతీయ ఆహార అలవాట్ల విధానం కానీ వాటి గురించి చెప్పడం జరిగింది. దాంతో నాకు ఒక అవేర్నెస్ కలిగి నేను 2009లో ఒక ఆవును కొనుక్కొని ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టడం జరిగింది. అంతకుముందు మనకు కెమికల్ వ్యవసాయం వల్ల ఏంటంటే అధిక దిగుబడి వచ్చేది, కానీ అధిక ఖర్చు అనేది ఎక్కువ వచ్చేది. దానివల్ల ఏంటంటే మనం చేసే పంట వచ్చిన డబ్బులు దానికి ఆ పెట్టుబడికే సరిపోయేది. ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఏంటంటే మనకు పెట్టుబడి తగ్గుతుంది, దాంతోనట్టుగా కొంచెం పంట సుతం తగ్గుతుంది. పంట తగ్గిన సుతం ఏంటంటే మనకు దాంట్లో బహిరంగ మార్కెట్లో ఏంటంటే రేటు కొంచెం ఎక్కువ ఉంటుంది, కలిసొస్తుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే ఈ కెమికల్ ఆహారం వల్ల ఏంటంటే వాళ్ళకు అనేకమైన ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని కనుక మనం సరిచేయాలంటే ఈ ప్రకృతి వ్యవసాయమే కరెక్టు. మనకు ఇప్పుడు దాంతోనట్టుగా ఏంటంటే నేను ఆహారానికి సంబంధించిన ఆహార ఉత్పత్తులన్నీ ప్రకృతి వ్యవసాయాలను పండిస్తాను. మళ్ళా ఈ 2018లో ఒకటి ఏది, ఇప్పుడు మనకు ఆయిల్ బయట మార్కెట్లో మనం తీసుకునే ఆయిల్ ఏంటంటే ఆహారంలో ముఖ్య భాగమైంది. అది బాగా కల్తీ దొరుకుతుంది కాబట్టి దాన్ని గానుగలు పెట్టాలని ఇప్పుడు మన ఏది వీరమాచినేని కానీ, డాక్టర్ కాదర్వలి కానీ ఇలాంటి వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ చూడడం వల్ల మనకు ఒక అవగాహన కలిగి 2018లో గానుగ సూత్రం పెట్టడం వ్యవసాయం అనేది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక ఆవు పేడ, ఒక చెంచాడు ఆవు పేడలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి, అంటే మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో మెయిన్ ఏంటంటే మనకు భూమికి జీవామృతం, ఘనజీవామృతం. జీవామృతం అంటే 10 కిలోల పేడ, 10 లీటర్ల ఆవుమూత్రం, 200 లీటర్ల నీరు, 2 కిలోల బెల్లం. ఎందుకంటే ఒక మొక్కకు కావాల్సిన పోషకాలు 17 రకాలు, 17. ఆ 17లో ఐరన్, బోరాన్, మెగ్నీషియం, జింకు, మ్యాగ్జిమం ఇవన్నీ నేలల్లో ఉంటాయి. మనం ప్రత్యామ్నాయంగా అందించాల్సిన అవసరం లేదు. అది మొక్క తీసి మనకు ఏంటంటే మంచి బాగా మేలు జరుగుతుంది. ఇప్పుడు మనం ఇదే కెమికల్ వ్యవసాయం చేస్తే ఏంటంటే అధిక పెట్టుబడి వస్తుంది, భూమిలో సారం తగ్గిపోతుంది. మళ్ళీ అయితే ఏంటంటే అవి తీసుకున్న పక్షులు కానీ, పశువులు కానీ, మనుషులు కానీ అనారోగ్య సమస్యలకు గురవుతారు. అదే ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలతో ఏంటంటే అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్య చేకూరుస్తుంది అన్నమాట. అట్లనే వీటికి ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయం చేయాలనంటే దేశవాళీ వంగడాలనే వాడాలి, హైబ్రిడ్ వంగడాలను కాకుండా. ఇప్పుడు మనకు వరి రకములకు వచ్చేసి నవార, రత్నచూడి, బహురూపి, మైసూర్ మల్లిక, ముడిముడంగి ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నట్టు. ఎందుకని